పాత్రిక సోదరులకి మా యూనిట్ అందరికి నమస్కారం అండి ఈ సినిమా నేను మొన్న ప్రెస్ మీట్ ఉన్నప్పుడు ఒక మాట అన్నాను శ్రీవారికి ప్రేమ లేక ఉషా మూవీస్కి ఎంత పెద్ద సినిమాను వీరాంజనే విహారయాత్ర ఈటీవీ విన్కి అంత పెద్ద సినిమా అంటప్పుడు నాకు తర్వాత మన క మన వాళ్ళు ఫోన్ చేశారు ఏంటంటే అంత పెద్ద మాట అన్నారంటే అంత పెద్ద సినిమా కాబట్టి అన్నాను నేను ఇప్పటికీ అదే మీ దాని మీద ఉన్న రేపు రిలీజ్ అయిన తర్వాత కూడా ఈటీవీకి ఇట్ విల్ బి ద హైయెస్ట్ గ్రాసర్ హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో డౌట్ లేదు నేను ఎక్కువ మీరు మీరందరూ యువర్ గ్రేట్ పీపుల్ క్రిటిక్స్ అంటే ఇది మీరు అడగాలను ఉంది కాబట్టి బట్ మేము సినిమాని జనాలకి ఏముందో చెప్పాలి కదా ఫ్యూ వర్డ్స్ ఏంటంటే ఖచ్చితంగా మీరు అందరు కూడా అనాలిటికల్ అయితో చూస్తారు ఇక్కడే మా మిత్రుడు నీ పేరు చెప్పొచ్చో లేదు నేను ట్వంటీ మినిట్స్ చూసి వెళ్తాం మళ్ళీ వద్దాం జాయిన్ అవుదాం అనుకుని అరెస్ట్ చేశారు మమ్మల్ని అంత చాలు అది మీ దగ్గర వచ్చింది కదా దట్ ఈస్ ద రివ్యూ ఖచ్చితంగా ఇంకోటి చెప్తున్నాను చాలామంది ఇది కామెడీ సినిమా పెద్ద కామెడీ సినిమా అని కూడా ఎస్ మీరు ఊహించినటువంటి డైలాగ్ పంచర్స్ కానీ కామెడీ దీంట్లో ఉంటుంది కానీ దాంతోపాటుగా ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ రైడ్ అనేది మిక్స్ అయినప్పుడు అది ఆ సినిమాకి నిండు ధర చార్లీ చాప్లిన్ నుంచి ఇప్పటి వరకు అది మళ్ళీ మళ్ళీ చెప్తుంటాను వర్గం నా తర్వాత ఒక మంచి ఫ్యామిలీ ఫిల్మ్ కోసం చూస్తున్నారు చాలామంది ఆకలితో చూస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఈటీవీ విన్ యాప్లో యూ విల్ రాక్ ద ఎంటైర్ ఫ్యామిలీ విల్ ఎంజాయ్ చేసుకున్నాను మా అంతవరకు నేను చెప్పగలుగుతాను ధైర్యం చెప్తాను ఏమన్నా నేను ప్రమోషన్ కోసం కాదు హండ్రెడ్ పర్సెంట్ ఇట్ ఈస్ అ ఒక ఇంటి విండో ఇక్కడ ఒక సినిమా కారు విండోలో నుంచి ఒక ఫ్యామిలీని చూసినట్టు ఫీల్ అవుతుంది అది మీరే చూసుంటారు రెండోది అనురాగ్ పాలిట్ట గురించి నేను చెప్పదలుచుకున్నాను ఎందుకంటే ఎవ్రీ ఫిలిం ఈజ్ అ డైరెక్టర్స్ ఫిలిం తర్వాత ఎవరైనా కొన్నిటికి స్టాంప్ ఉంటుంది శ్రీవారి ప్రేమలకు జంజాల గారి స్టాంప్ ఉంది దీనికి అనురాగ్ పాలిట్ల స్టాంప్ ఉంది దట్ ఈస్ ఇట్ ఇంతకంటే నేను మాట్లాడచ్చుకోవాలా అంకూర్ విజువల్ ఫీస్ ఇచ్చాడు నిజంగా ఇది ఇందాక రాఘమౌళి చెప్పినట్టు నాట్ అన్ ఈజీ ఫిల్మ్ ఒక బడ్జెట్ గుడ్ బడ్జెట్ ఇచ్చారు ఈటీవీ వాళ్ళు కూడా కానీ ఈ సినిమా ఐదు స్టేట్స్లో ఎంత అందంగా ఇంతమంది ఆర్టిస్టులో తీసి కంఫర్ట్స్ ఇచ్చారు అందరికీ థ్యాంక్స్ అండి ఇట్ విన్ అండ్ డ్రీమ్ పామర్స్ ఎస్పెషలీ బ్రదర్స్ సాయి గారు తర్వాత నితిన్ గారు బాపినే గారు సుధీర్ గారు వీళ్ళందరూ కూడా నా థ్యాంక్స్ ఇంతకన్నా చెప్పదలుచుకోవాలి రేపు సినిమా రిలీజ్ అవుతుంది మిడ్ నైట్ రేపు ప్రీమియర్స్ ఉన్నాయి ఏబిఐ మన ఏఎండ్బిలో అన్ని చోట్ల టెస్ట్ షోస్ ఉన్నాయి సో రేపు ఆల్మోస్ట్ దాని ఇది వస్తుంది సినిమా ఫస్ట్ టీజర్ వైరల్ అయిన దగ్గర నుంచి ఒక పెద్ద క్రేజ్ వచ్చిందండి అసలు థియేటర్లో కూడా చూడాలనిపించేటువంటి క్రేజ్ వచ్చింది నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఒక మంచి సినిమా దొరకడం కష్టం ఎన్నో సినిమా చేస్తాం నో డౌట్ ఒక మిగిలిపోయే సినిమా అంటే మైండ్లో మెదిలే సినిమా చేసాం నాకు అది చాలా పెద్ద ఒక వరంగా మాకు అందరు థ్యాంక్స్ చెప్తానండి ఈ సినిమాలో నన్ను కూడా నన్ను ఈ రోల్కి చూస్ చేసినందుకు నేను యాక్టర్గా ఇట్ వాస్ అ ఎక్స్పీరియన్స్ మళ్ళీ చెప్తున్నాను కదా రెండు వందల సినిమాలు దాట్ నై యట్ ఈ సినిమా ఈ సినిమాని ఇది నేను చెప్తున్నాను నమ్మండి అంతే అంతకంటే చెప్పాలి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద హోల్ టీమ్ అండి అండ్ థ్యాంక్స్ ఫర్ ఆల్ ఆఫ్ యూ ఫర్ వాచింగ్ ద ఫిల్మ్ అండ్ ఎంజాయింగ్ ఇక మీరు క్వశ్చన్స్ అడిగితే మీరు సమానం చెప్పండి యా సార్ బిఫోర్ దట్ ఇప్పుడే నితిన్ గారు జాయిన్ అయ్యారు కాబట్టి వన్ మూవ్ పిక్చర్